ఓకే గుడ్ మార్నింగ్ గైస్. టుడే మన క్లాస్ వచ్చేసి లాస్ట్ మనం 2 క్లాసెస్ 3 క్లాసెస్ గా మనం ఛార్జ్ కంట్రోలర్, బ్యాటరీ టైప్స్, బ్యాటరీ సేఫ్టీ అండ్ మెయింటెనెన్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ వచ్చి బ్యాటరీస్ లో ఉన్న కాంపోనెంట్స్ అన్నమాట. దట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు మనకు సోలార్ గురించి చెప్పుకున్నాం. సోలార్ లో కొన్ని ప్యానల్, సోలార్ ప్యానల్ తీసుకుంటే దాంట్లో కొన్ని లేయర్స్ ఉంటాయని చెప్పాం. ఆ లేయర్స్ లో మనం డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి, వాటి గురించి అలా డిస్కషన్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్ లో. మనం ఇప్పుడు అలాగే దాని ప్రకారంగానే మనం వీటిలో కూడా కొన్ని కాంపౌండ్ లో ఇంటర్నల్ గా కొన్ని పార్ట్స్ అనేది ఉంటాయన్నమాట. దట్ మీన్స్ వాటిని మనం కాంపోనెంట్స్ ఆఫ్ బ్యాటరీస్ అంటున్నాం. ఆ బ్యాటరీస్ చూడండి, వాటిలో మనకి ఎన్ని ఉన్నాయంటే కాథోడ్ ఉంటుంది, యానోడ్ ఉంటుంది, ప్లస్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది, ప్లస్ సాల్ట్ బ్రిడ్జ్ ఉంటుంది. వీటిలో మనం జస్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ కాంపోనెంట్స్ వచ్చేసి మనకు చాలా మేజర్ గా ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నమాట. ఈ కాంపోనెంట్స్ ఎందుకు, వాటి వల్ల యూజ్ ఏంటి, వాటి పని ఏం చేస్తాయి అనేది మనం ఈ క్లాస్ లో చూద్దాం. ఫస్ట్ కాథోడ్ అంటే ఏంటి? ఫస్ట్ కాథోడ్ అనేది బ్యాటరీలో ఉన్న ఫస్ట్ పాజిటివ్ టెర్మినల్ అంటాం అన్నమాట. దట్ మీన్స్ పాజిటివ్ నోడ్ ఆర్ పాజిటివ్ టెర్మినల్ అని అంటాం, లేకపోతే పాజిటివ్ లెడ్ అని కూడా అనొచ్చు అనమాట. దీన్ని ఇట్ ఈజ్ ఫస్ట్ పాయింట్ చూడండి, కాథోడ్ ఇక్కడ చెప్తున్నాం ఫస్ట్. ఇట్ ఈజ్ జనరలీ రెఫర్డ్ యాజ్ ఎ పాజిటివ్ టెర్మినల్, పాజిటివ్ నోడ్ ఆర్ పాజిటివ్ లెడ్ అనమాట. పాజిటివ్ టెర్మినల్ అన్నా ఒకటే, పాజిటివ్ నోడ్ అన్నా ఒకటే, పాజిటివ్ లెడ్ అన్నా సేమ్ అనమాట. నెక్స్ట్ ఈ కాథోడ్ ఏం చేస్తుందంటే, కాథోడ్ చేసి మనకు ఎలక్ట్రాన్స్ ని ఇస్తుంది. దట్ మీన్స్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ ని ఇస్తుంది. ఎక్కడి నుంచి తీసుకునేసి? ఎక్స్టర్నల్ సర్క్యూట్ నుంచి తీసుకునేసి అది ఎలక్ట్రాన్స్ ని ఇస్తుంది అనమాట. ఇట్ ఈస్ ద ఎలక్ట్రోడ్ విచ్ గివ్స్ అప్ ద ఎలక్ట్రాన్స్ టు ద ఎక్స్టర్నల్ సర్క్యూట్. ఎలక్ట్రాన్స్ ని ఎక్స్టర్నల్ సర్క్యూట్ కి ఇస్తుంది, సారీ ఎక్స్టర్నల్ సర్క్యూట్ కి ఎలక్ట్రాన్స్ ని ఇస్తుంది అనమాట. దాన్ని ఏమంటున్నామంటే మనం కాథోడ్ అంటాం అనమాట. దాన్ని కాథోడ్ అంటాం. ఎలక్ట్రాన్స్ ని ఇవ్వటాన్ని ఏదానికి ఇస్తుంది అంటే ఎలక్ట్రాన్స్ ని ఎక్స్టర్నల్ సర్క్యూట్స్ కి ఇస్తుంది. ఆ ఎక్స్టర్నల్ సర్క్యూట్ కి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, రిజల్ట్ లో మనకు అక్కడ ఎలక్ట్రోడ్స్ అనేది ఆక్సిడైజింగ్ అనేది జరిగి అప్పుడు ఒక రియాక్షన్ అనేది అక్కడ అప్లై అవుతుంది. దట్ మీన్స్ ఏంటంటే డిశ్చార్జ్ రియాక్షన్ అనేది మనకి అక్కడ అప్లికబుల్ అవుతుంది అనమాట. దాన్ని ఏమంటున్నామంటే మనం ఇక్కడ కాథోడ్ అని అంటాం. నెక్స్ట్ యానోడ్. యానోడ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎ నెగటివ్ టెర్మినల్ అనమాట. దీన్ని నెగటివ్ టెర్మినల్ అంటాం. చూడండి ఇక్కడ మనకు ఈ ఫిగర్స్ లో మనకు కాథోడ్ యానోడ్ అనమాట. యానోడ్ వచ్చేసి నెగటివ్ టెర్మినల్ ఆర్ నెగటివ్ నోడ్ ఆర్ నెగటివ్ లెడ్ అని కూడా అంటాం అనమాట. ఈ యానోడ్ వచ్చేసి మనం ఏం చేసేదంటే అక్కడ మనకు కాథోడ్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ ని ఎక్స్టర్నల్ సర్క్యూట్ ఇస్తుంటది. ఆ ఎలక్ట్రాన్స్ ని ఏం చేస్తామంటే ఆ ఎక్స్టర్నల్ సర్క్యూట్స్ నుంచి ఎలక్ట్రాన్స్ ని మనం గెయిన్ చేసుకుంటాం. ఎలక్ట్రాన్స్ ని మనం గెయిన్ చేసుకుంటాం అనమాట. ఆ గెయిన్ చేసుకున్న ఎలక్ట్రాన్స్ ని మనకు ఆ ఎలక్ట్రోడ్ అక్కడ ఫస్ట్ మనకు కాథోడ్ ఏం జరుగుతుందంటే అక్కడ ఆక్సిడైజింగ్ రియాక్షన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏం చేసేదంటే వాటి ద్వారా మనకు రిజల్ట్ ఏమవుతుంది అంటే ఎలక్ట్రోడ్స్ అనేది రెడ్యూస్ అయ్యి అప్పుడు డ్యూరింగ్ డిశ్చార్జ్ రియాక్షన్స్ లో ఎలక్ట్రోడ్స్ అనేది రెడ్యూస్ అవుతాయి అనమాట. దీన్ని మనం ఏమంటున్నామంటే యానోడ్ అంటాం. చూడండి ఇక్కడ ఇట్ ఈస్ జనరలీ రెఫర్డ్ యాజ్ ఎ నెగటివ్ టెర్మినల్ ఆర్ నెగటివ్ నోడ్. ఇట్ ఈస్ ద ఎలక్ట్రోడ్ విచ్ గెయిన్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ సర్క్యూట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ ద ఎలక్ట్రోడ్ ఇస్ రెడ్యూస్డ్ డ్యూరింగ్ ద డిశ్చార్జ్ రియాక్షన్. ఇది మనకు యానోడ్ అంటాం. కాథోడ్ ఏం చేస్తుంది? జస్ట్ ఎలక్ట్రాన్స్ ని ఇస్తుంది అనమాట. ఏదానికి ఇస్తుంది అంటే అది ఒక ఎక్స్టర్నల్ సర్క్యూట్ అనేది యానోడ్ కాథోడ్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ ని ఇస్తుంది. యానోడ్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ ని ఆ ఎక్స్టర్నల్ సర్క్యూట్స్ నుంచి గెయిన్ చేసుకుంటది అనమాట. ఆ గెయిన్ చేసుకోవడానికి మనం యానోడ్ అంటాం. ఇవ్వటాన్ని వచ్చేసి కాథోడ్ అంటాం. ఇచ్చే టెర్మినల్ వచ్చేసి కాథోడ్, వాటిని ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకునే టెర్మినల్ వచ్చేసి యానోడ్ అనమాట. నెక్స్ట్ ఈ 2 టెర్మినల్స్ మనకు పాజిటివ్ అండ్ నెగటివ్ టెర్మినల్ మేజర్ బ్యాటరీలో ఉన్న 2 టెర్మినల్స్ లో మేజర్ పార్ట్ అనమాట. ఈ 2 కాథోడ్ యానోడ్ అనమాట. ఈ టెర్మినల్స్ ద్వారానే మనం పవర్ ని తీసుకుంటాం అనమాట. టెర్మినల్స్ పాజిటివ్ పాజిటివ్ టెర్మినల్ అండ్ నెగటివ్ టెర్మినల్ బ్యాటరీ నుంచి తీసుకునేసి వాటి నుంచి మనకు పవర్ ని ఎక్స్టర్నల్ మన సర్క్యూట్స్ కి ఇచ్చుకుంటాం అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి? ఈ ఎలక్ట్రోలైట్ అనేది మనకి ఏంటంటే బ్యాటరీలో ఎలక్ట్రోలైట్ అనేది పాజిటివ్ టెర్మినల్ కి అండ్ నెగటివ్ టెర్మినల్ కి మధ్యలో ఉంటది అనమాట. ఇన్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగటివ్ టెర్మినల్ కి ఇంటర్నల్ గా మధ్యలో జాయిన్ చేసి ఉంటది అనమాట. ఈ పాజిటివ్ టెర్మినల్ ని నెగటివ్ టెర్మినల్స్ ని జాయిన్ చేస్తూ
రెండింటిని కలుపుతూ ఈ ఎలక్ట్రోలైట్ అనేది ఉంటది అనమాట. చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ ఎ మీడియం విచ్ ప్రొవైడ్స్ కండక్టివిటీ టు అయాన్స్ బిట్వీన్ యానోడ్ అండ్ కాథోడ్. ఆ కండక్టివిటీ అనేది ఈ ఎలక్ట్రోలైట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. వన్ కెన్ సే దట్ అన్ ఎలక్ట్రోలైట్ ఈస్ మీడియం త్రూ విచ్ ఈస్ కరెంట్ ఫ్లో ఇంటర్నల్లీ ఇన్ ఎ బ్యాటరీ. ఈ టైప్పుడు మనకు కరెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ పాజిటివ్ అండ్ నెగటివ్ టెర్మినల్స్ నుంచే కదమ్మా మనం తీసుకుంటున్నాం. ఈ తీసుకున్న వాటిని మనం పవర్ ని సర్క్యూట్ మన సర్చ్ బోర్డ్స్ కానీ సాకెట్స్ కానీ ఇచ్చుకుంటాం అనమాట. ఒక ఛార్జ్ కంట్రోల్ కానీ ఇన్వర్టర్స్ కానీ మనం ఆ పవర్ ని డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఆ పవర్ మనకు ట్యూబ్లైట్స్ కు ఫ్యాన్స్ ఇట్లా మనకు కావాల్సిన లోడ్స్ అన్నిటికి మనం వాటిని సప్లై చేసుకోవచ్చు అనమాట. దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రోలైట్ అనేది ఇన్ బిట్వీన్ కండక్టివిటీ ఇస్తూ అక్కడ కరెంట్ అనేది ఫ్లో చేయడానికి ఎలక్ట్రోలైట్ అనేది ఉపయోగపడుతుంది. ఎలక్ట్రోలైట్ అనేది అక్కడ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, an electrolyte is a typical liquid such as water or other solvents which current can dissolve salt acid or alkalis. Electrolyte anedi edantho untadante liquid lo gaani water roopamlo gaani solvent roopamlo gaani ila electrolyte anedi design chesi untadannamata which current can dissolve salt acid or alkalis. Ikkadaithe eppudaithe water dantlo distilled water lo manam pochuntam acids gaani solvents gaani dantlo eppudaithe lekapothe appude em avutadi akkada current anedi ప్రొడ్యూస్ అవ్వకుండా ఆగిపోతుంది అనమాట. దట్ మీన్స్ ఏంటంటే మొత్తం బ్యాటరీ ఆపరేషన్ అనేది ఎలక్ట్రోలైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆ ఎలక్ట్రోలైట్ అనేది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మనకు బ్యాటరీ అనేది వర్క్ అవ్వదు. దట్ మీన్స్ ఎలక్ట్రోలైట్ బ్రేక్ అయిందంటే దానికి మనకి క్యాథో టెర్మినల్ కు యానో టెర్మినల్ కి రెండింటికి కనెక్టివిటీ అనేది మిస్ అవుతుంది అనమాట. దట్ మీన్స్ ఏంటంటే ఆ రెండు దాని నుంచే కాబట్టి మనకు పవర్ అనేది సప్లై అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ మనకు ఏం కావాలి, ఎప్పుడైతే మనకు పవర్ సప్లై కావాలంటే ఆ రెండింటికి కనెక్టివిటీ ఇస్తున్నది ఏంటి, ఎలక్ట్రోలైట్ టెర్మినల్. ఆ ఎలక్ట్రోలైట్ టెర్మినల్ లేకపోతే బ్రేక్ అవ్వడం వల్ల కానీ దానివల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ జరగడం వల్ల ఏమవుతుంది, అప్పుడు క్యాథోడ్ కి ఆనోడ్ కి కరెంట్ ఫ్లో అనేది అక్కడ జరగకుండా ఆగిపోతుంది. దట్ మీన్స్ ఏంటంటే అక్కడ మనకు పవర్ అనేది జరగదు. నెక్స్ట్ సాల్ట్ బ్రిడ్జ్ అనమాట. మనకు సాల్ట్ బ్రిడ్జ్ ఫస్ట్ క్యాథోడు, సెకండ్ యానోడు, మూడోది ఎలక్ట్రోలైట్ అనమాట, నాలుగోది వచ్చేసి ఈ బ్యాటరీస్ లో ఉన్నది సాల్ట్ బ్రిడ్జ్ అంటాం అనమాట. ఈ సాల్ట్ బ్రిడ్జ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఇట్ ఈస్ ఎ పోరస్ మెటీరియల్. సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఒక పోరస్ మెటీరియల్ తో తయారు చేసి ఉంటారు అనమాట. దాన్ని పోరస్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తాం సాల్ట్ బ్రిడ్జ్ లో. ఈ టు కీప్ ద ఎలక్ట్రోడ్స్ కనెక్టెడ్ బట్ ఎట్ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్, అదర్వైజ్ ద కెమికల్ రియాక్షన్ వుడ్ స్టాప్. ఈ సాల్ట్ బ్రిడ్జ్ అనేది అక్కడ పాజిటివ్ టెర్మినల్ నెగటివ్ టెర్మినల్ ఎలక్ట్రోడ్స్ ని సపరేట్ చేస్తుంది. వాటిని ఎలక్ట్రోడ్స్ అనేది, ఎలక్ట్రోడ్స్ మనకు బ్యాటరీలో ఆపరేషన్ లో జరిగేటప్పుడు క్యాటయాన్స్ అని యాన్ అయాన్స్ అని ఉంటాయన్నమాట. ఆ అయాన్స్ ని మన ఎలక్ట్రోడ్స్ ని ఎలక్ట్రాన్స్ కానీ హోల్స్ కానీ వాటిని సపరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అలా సపరేట్ చేయకపోతే అక్కడ కెమికల్ రియాక్షన్ అనేది జరగకుండా అప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం ఆపరేషన్ బ్యాటరీలో జరిగే వర్కింగ్ ప్రిన్సిపల్ మొత్తం స్టాప్ అయిపోతుంది అనమాట. అలా స్టాప్ అవడం వల్ల పవర్ అనేది స్టోర్ చేసుకోలేం, ప్లస్ పవర్ ని మనం రిసీవ్ చేసుకోలేం అనమాట. అలా జరగకుండా ఉండడం కోసం ఏం చేస్తుంది అంటే ఈ సాల్ట్ బ్రిడ్జ్ అనేది మధ్యలో సాల్ట్ బ్రిడ్జ్ ఎలక్ట్రోడ్స్ అండ్ ఎలక్ట్రోడ్స్ ని సపరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటున్నామంటే అక్కడ ఎప్పుడైతే సపరేట్ చేస్తుందో అప్పుడు కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అలా కెమికల్ రియాక్షన్ అనేది సపరేట్ చేయకుండా కలిపేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అక్కడ కెమికల్ రియాక్షన్ అనేది రివర్సిబుల్ అయ్యి అప్పుడు వర్కింగ్ ప్రిన్సిపల్ మొత్తం స్టాప్ అవుతుంది. వర్కింగ్ అనేది అక్కడ బ్యాటరీలో జరగదు అనమాట. అది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా సాల్ట్ బ్రిడ్జ్ యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఇంకోటి కూడా అనొచ్చు అనమాట, దీన్ని రెఫర్డ్ యాజ్ ఏ సపరేటెడ్ అని అనమాట. దీన్ని సపరేటర్ అని కూడా అంటారు. సపరేటెడ్ అని అంటారు సాల్ట్ బ్రిడ్జ్ ని ఒక సపరేట్ చేస్తుంది కాబట్టి ఎలక్ట్రోడ్స్ ని, వీటిని సపరేటెడ్ అని కూడా అనొచ్చు అనమాట. సపరేటెడ్ అనమాట సాల్ట్, క్యాథోడు, యానోడు, ఎలక్ట్రోలైట్, సాల్ట్ బ్రిడ్జ్, దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ బ్యాటరీస్. ఇంటర్నల్ గా మనకున్నే ఈ కాంపోనెంట్స్. ఈ బ్యాటరీలో మనకు క్యాథోడ్స్, ఇక్కడ చూడండి ఫిగర్స్ లో, ఇది ఒక డ్రై సెల్ బ్యాటరీ అనమాట, ఇది ఒక ఎలక్ట్రోలైట్, ఇక్కడ ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఎలక్ట్రాన్స్ పాస్ అవుతున్నాయి అనమాట. చూడండి ఇక్కడ ఒక బల్బ్ కనెక్షన్స్ ఇచ్చుకున్నాం, ఇక్కడ ఒక పాజిటివ్ టెర్మినల్, ఇది ఒక క్యాథోడ్ అనుకోండి, ఇది ఒక యానోడ్ అనుకోండి, నెగటివ్ టెర్మినల్స్ అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎలక్ట్రోలైట్ ప్లేట్ అనమాట, ఇక్కడ ఎలక్ట్రోలైట్ ప్లేట్ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నది సపరేటర్, ఇది ఎలక్ట్రోలైట్, ఇది ఇక్కడ ఉన్నది సపరేటర్ అనమాట. దట్ మీన్స్ ఏంటంటే అది సాల్ట్ బ్రిడ్జ్ అనమాట. చూడండి ఇక్కడ క్యాటయాన్స్ అండ్ మ్యాంగనీస్ డయాక్సైడ్ మిక్చర్ అనమాట. దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ఈ డ్రై సెల్స్ లో యూజ్ చేస్తుంది మ్యాంగనీస్ డయాక్సైడ్ అనేది మిక్సింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ అంటే అక్కడ దీన్ని సపరేటర్ చేస్తుంది అనమాట. సపరేటర్ అనేది ఇక్కడ పై దాని పైకి కింద దాని కిందకి
సపరేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మ్యాంగనీస్ డైఆక్సైడ్ ఉన్నది, ఇక్కడ జింక్ ఆక్సైడ్ ఉన్నది అనమాట. ఇక్కడ జింక్ ఉన్నది, ఇక్కడ మ్యాంగనీస్ ఉన్నది అనమాట. దట్ మీన్స్ ఏంటి, అక్కడ సపరేట్ చేస్తుంది. సాల్ట్ బ్రిడ్జ్ అనేది అక్కడ నీకు సపరేట్ చేస్తుండడం వల్ల అక్కడ కెమికల్ రియాక్షన్ అనేది జరిగి నీకు ఎలక్ట్రిసిటీ అనేది స్టోర్ చేసుకునేసి మనకు ఇస్తుంది అనమాట. ఇది మనకు జరిగే బ్యాటరీలో జరిగే ఆపరేషన్ లో కొన్ని కాంపోనెంట్స్, ఉండే కాంపోనెంట్స్ అనమాట. వాటి వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. ఎందుకు పవర్ ని మనం తీసుకోవాలన్నా, మనం మనకు కావాల్సిన పవర్ ని స్టోర్ చేసుకోవాలన్నా ఈ టెర్మినల్స్ అనేది మేజర్ పార్ట్ గా వర్క్ అవుతాయి అనమాట. క్యాథోడ్, యానోడ్, ఎలక్ట్రోలైట్ అండ్ సాల్ట్ బ్రిడ్జ్. ఇది ఇవాళ మన టాపిక్ అనమాట, కాంపోనెంట్స్ ఆఫ్ బ్యాటరీస్.